మామిడి ఆకుతో ఇట్లా నీళ్ళు చల్లు. అపవిత్ర పవిత్ర అందులో కొన్ని అక్షంతలు పసుపు పూలు గంధం వేసిరు. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థవ అర్థం. అక్కడ ఒక గౌరమ్మ పెట్టుకున్నారు కుడుకల గణపతి, వాటి మీద కూడా నీళ్ళు చల్లు. మూడేళ్లతో నీళ్ళు చల్లచ్చు. ఆకులు ఉంటే ఆకుతోని మయార్పిత ద్రవ్యం, మయార్పిత ద్రవ్యం పరిపూర్ణం తదస్తుతే మోక్ష పరిశిష్య పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు అక్కడ మహానందంతో సింహాసనాసీనులై కూర్చుండి ఉన్న సమయమున నక్షత్రాలు బృంగీశ్వరుడు అనే భక్తుడు వచ్చి శంకరుని ప్రార్థించను. బృంగీశ్వరుడు అప్పుడు పార్వతి లేచి నన్ను విడిచి శంకరుని ప్రార్థించను అని కోపించిందట. అంటే వైరాగ్యములకు నీతో పని లేదని శంకరుడు అన్నాడు. అంటే ఎవరైతే ధనధాన్యాలు ఆశపడకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ సన్య వైరాగ్యం ఉన్నది కాబట్టి వాళ్ళు మీకు నమస్కరించరు, నాకే నమస్కరిస్తారని శంకరుడు అన్నాడు. అప్పుడు పార్వతి లేచి శంకరుని ప్రార్థించిన కోపం మీద ఆమె అడవులకు తిరిగి చింతాక్రాంతురాలై అరణ్యంలో గౌతముని గూర్చి తపస్సు చేశాను. గౌతముడు పార్వతికి ప్రత్యక్షమై, ఓ పార్వతి, నీవు శంకరుని గూర్చి తపస్సు చేస్తేనే నీ మనస్సు శాంతిపడగలదు, లేకుంటే శాంతిపజాలదని గౌతముడు చెప్పి అంతర్ధానమైన. అప్పుడు పార్వతి శంకరుని గూర్చి అరణ్యంలో అఘోర తపం చేశాను. ఆ తపస్సుకు శంకరుడు మెచ్చి పార్వతికి దర్శనమిచ్చిండట. ఆ పార్వతికి నీకు ఇష్టమైన వరం కోరుకోమంటే, అప్పుడు స్వామి నాకు ఏ వరం ఇవ్వద్దు, నీ శరీరంలో సగ భాగము ఇయ్యమని, అంటే నీ శరీరంలో ఐక్యం చేసుకోమని వేడు. అప్పుడు అర్ధనారీశ్వరుడిగా అతడు అనుగ్రహించాడు. శంకరుడు పార్వతి పరమేశ్వరులు రజితగిరి కైలాసము చేరి, అప్పుడు ఆ పార్వతి అరణ్యంలో శ్రీ కేదారేశ్వర వ్రతం చేసి శంకరునితో కైలాసం పోయిన సంగతంతయు చెప్పి, అక్కడ అష్టదరిద్రములు ఉన్న ఒక సుబ్బి శెట్టి అనేవారు ఉన్నారు. సుబ్బి శెట్టి అంటే వైశ్యులు, పుత్రికలు, పుణ్యవతి భాగ్యవతి అనే వారు వాళ్ళు పిడికలకు వచ్చి చూసిరట, అదే వ్రతంబు, ఈ పిల్లలు మర్రి ఊడలు వేసుకున్నారట, వాళ్ళకు తగిన ద్రవ్యం లేక పూజా ద్రవ్యములు తెచ్చుకునేటానికి ద్రవ్యం లేకపోతే మర్రి ఊడలు వేసుకున్నారు, మట్టి అరుగు మీద ఉస్తే పోసిర్రు, మట్టితో పార్వతి పరమేశ్వరులను ప్రతి బొమ్మలుగా చేసి వారి యొక్క విగ్రహ మట్టితో చేసి ప్రతిమలు చేసి 21 బూరెలు చేసిరట, అవి కూడా మట్టితోనే చేసిరట, మట్టి బురదనే గంధం చేసారు, 21 మర్రి ఆకులు 21 మర్రి కాయలు పోకలుగా చేసి రాలిన పనులు నైవేద్యములుగా పెట్టి మనసి అనే ధూపమిడి బుద్ధి అనే దీపము సమర్పించిరట. ప్రదక్షిణ నమస్కారములు చేసి భక్తితో పలంబుల్ని మర్రి ఊడలు మెడల వేసుకొని పిడికల గంపలు నెత్తిన ఎత్తుకొని వస్తుండగా అట్టి పిడికలు వరాలు వజ్రాలు మాణిక్యాలయ్యను. అప్పుడు సుబ్బిశెట్టి బిడ్డలను ఎత్తుకొని సంతోషించి జరిగిన వార్త అడిగను. అయితే బిడ్డలు తండ్రితో కేదారేశ్వర తమ్ము మేము చేసినాము, పార్వతి పరమేశ్వరుల దర్శనం వల్ల ఇటువంటి ఐశ్వర్యం కలిగినాయని చెప్పాను. వారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ అష్టమి నాడే తప్పక కేదారేశ్వర వ్రతం చేయొచ్చు, మహాసంతోషంగా ఉండవి. అంటే మరి ఒక కథ, పై కథలో ఉన్నటువంటి పిల్లలు ఇద్దరైతే ఎవరైతే పుణ్యవతి ఉందో ఆ పుణ్యవతిని చోళ దేశపు రాజు, వారి భాగ్యవతిని మాలవ దేశపు సూర్యశెట్టి, మల్లాశెట్టి సూర్యశెట్టి పరిణయం చేసుకున్నారు. మా పుణ్యవతి, ఆ పుణ్యవతికి ఇద్దరు కుమారులు కలిగారు. కుమారుల సంతోషాన శ్రీకేదారేశ్వర వ్రతం మర్చిపోయిరట, వ్రతము మర్చినందుకు మళ్ళీ దరిద్రులయ్యరట, కాకరకాయలు అమ్మి
జీవించుచు అనేక బాధలు పడుచుండ్రి. ఒకనాడు పుణ్యవతి పెద్ద కుమారుని పిలిచి, నాయన భాగ్యవతి అయిన అటువంటి చిన్నమ్మ ఆమె దగ్గర ధనం ఉన్నదట, ఆ ధనము పోయినట్టయితే ఆమె ఇస్తుందని సత్యదర్శి పంపిందట. అప్పుడు చిన్నమ్మ ఇంటికి పోయినాక చిన్నమ్మకు జరిగిన విషయం చెప్పి చిన్నమ్మ కుమారుని కొన్ని రోజులు ఉంచుకొని కొంత ధనం ఇచ్చిండు. ఆ కాలం లోపల కూడా ధనము గొట్టంలో పెట్టి పంపాను, అంటే ఎవరికి కనబడకుండా మార్గ మధ్యమున దొంగలు కొట్టి ధనం తీసుకొని పోయినట. మళ్ళీ పిల్లవాడు తిరిగి చిన్నమ్మ వద్ద పోయి మళ్ళీ కమండలం లోపల ద్రవ్యం పెట్టి పంపిందట. మార్గ మధ్యమున దొంగలు కొట్టి ధనం తీసుకొని పోయి మళ్ళీ పిల్లవాడు చిన్నమ్మ వద్దకు పోయాను, మళ్ళీ కమండలంలో ద్రవ్యం పెట్టి మూడోసారి మళ్ళీ పంపింది. మార్గము లోపల ఒక సన్యాసి వచ్చి దెబ్బలు కొట్టి ధనం తీసుకువెళ్ళిండట. అప్పుడు పిల్లవాడు ఘోరంగా ఏడ్చుకుంటూ చిన్నమ్మ వద్దకు పోయాను, భాగ్యవతి అయిన చిన్నమ్మ కుమారుని ఓదార్చి ఇది ఏమి విచిత్ర దైవమాయని తెలుసుకొని పిల్లవానితో, నాయన కేదారేశ్వరతం చేయుచున్నదని అప్పుడు అమ్మ 3 సంవత్సరం నుండి చేయట్లేదని చెప్పినప్పుడు భాగ్యవతి భక్తి శ్రద్ధలతో శ్రీ కేదారేశ్వరతము చేసి యుద్ధ ప్రసాదము స్వీకరించి మళ్ళీ ధనంబు కట్టి కుమారునితో పంపాను. అప్పుడు పిల్లవాడు ధనం తీసుకుని వస్తుండగా మునుపు ఏదైతే ధనము తీసుకుపోయిన 3 దొంగలు ప్రత్యక్షమై ఆ దైవ కటాక్షం వల్ల మళ్ళీ వారి ధనము వారికి ఇచ్చి పోయిరి. అట్టి ధనమంతా తీసుకొని ఇంటికి వచ్చి తల్లికి ఇచ్చాను. పుణ్యవతి మహాసంతోషంతో శ్రీ కేదారేశ్వర తంబు తప్పకుండా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధాష్టమి నాడు వ్రతము తప్పకుండా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధాష్టమి నాడు వ్రతం చేస్తున్నారట. ఆ ప్రకారం ఈ ప్రకారం చేయచు ఇహ లోక సౌఖ్యములు ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలను అనుభవించారు. పరలోక రజితగిరి అంత్య పరలోకమున రజితగిరి కైలాసమును చేరి ఇరా ఇది కేదారేశ్వర వ్రతం అనేటువంటిది. ఇది కేదారేశ్వర వ్రత కథ. వ్రత కథ అక్కడే ఏంటి అక్షంతలు వేసి ధూపదీప నైవేద్యములు. ధూపం అంటే ధూపం లేదు ఏది గుగ్గిలం మైసాక్షి అవన్నీ ఉంటాయి కదా, కొంచెం గ్యాకి తీసుకురా పోరా. ఓం సహనావతౌ సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజసం నైవేద్యం నివేదయామి గౌరీదేవతాభ్యో నమః. సర్పట్లు కొట్టిరా పద కమలాజ్యాన్నము పండరిపురవాసే జననీ పండరిపురవాసే మన జంకారించేటి తల్లి ఉచ్చవి పురవమ్మ ఉజ్జయినీ పురవమ్మ ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది పరా అఖిలాండేశ్వరి హారతి గై కొనవే నాదబిందు రూపుని నాదబిందు రూప రో సోరువుని చిన్మయ నారాయణ గౌరీ జననీ నారాయణ గౌరీ ఆది పరమేశ్వరి అఖిలాండేశ్వరి హారతి గై కొనవే కోరిన వారికి కోరికలిచ్చటి కొల్లాపురవమ్మ జననీ కొల్హాపురవమ్మ ఆది భవాని అఖిలాండేశ్వరి.